కొంతకాలం క్రితం వచ్చిన కేజీఎఫ్ సంచలన విజయాన్ని సాధించింది విజయ్ కీరంగంధూర్ నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా విడుదలై ప్రతి భాషలో విజయ విహారం చేసింది వసూలు పరంగా కొత్త రికార్డులను సృష్టించింది ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వల్ను చేశారు కేజీఎఫ్ టూ టైటిల్ తో ఈ సినిమాను ఈ నెల పద్నాలుగున విడుదల చేయనున్నారు ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ కేజీఎఫ్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి బాలీవుడ్ లో వంద రెండు వందలు మూడు వందల కోట్లు ఫిగర్ ను చెప్తే వినేవాళ్ళం సౌత్ విషయానికి వస్తే చిరంజీవి గారు సినిమా ఇంత కలెక్షన్ చేసిందనే మాటను వినేవాళ్ళం అలాగే తమిళనాడుకి వెళ్తే రజనీకాంత్ గారి సినిమా ఇంత వసూలు చేసిందని చెప్పుకునేవారు మలయాళం సినిమా విషయానికి వస్తే కాన్సెప్ట్లు చాలా కొత్తగా ఉంటాయని చెప్పేసి అంతా ప్రశంసిస్తూ ఉంటారు కన్నడ సినిమా విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా చిన్న సినిమాలు తీస్తారని చెప్పుకునేవారు వాళ్ళ సినిమా బడ్జెట్ ఐదు ఆరు కోట్లకు మించదు అనుకునేవారు అలాంటి పరిస్థితుల్లోనే నాకు ప్రశాంత్ నీల్ అయ్యాడు ఆయన ఉగ్రీం సినిమా చూసినప్పుడు చాలా కొత్తగా ఉందనిపించింది అలాంటి ప్రశాంత్ నీల్ కన్నడలో అంతవరకు అత్యధిక వసూలు సాధించిన సినిమాలకు మించిన బడ్జెట్ ను ఆ సినిమా కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు అక్కడున్న రెవెన్యూను దాటుకొని సినిమా చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందని అంతా ఆశ్చర్యపోయేవారు ఆ సినిమా విడుదలైన తర్వాత అన్ని ఇండస్ట్రీలు కన్నడ సినిమాకు వైపే చూసేవాళ్ళు అందుకని నేను ప్రశాంత్ నీల్ టీమ్ కి ఆఫ్ చెప్తున్నాను ఈ రోజు వీళ్ళంతా కూడా కేజీఎఫ్ టూ తో చరిత్ర సృష్టించబోతున్నారు మొన్న పుష్ప ఆ తర్వాత త్రిబులర్ అలాంటి రికార్డ్స్ లను సృష్టించిందో చూశాము కేజీఎఫ్ టూ కూడా అలాంటి ఒక రికార్డును సృష్టిస్తుందని నమ్ముతున్నాము ప్రశాంత్ సెట్ చేసుకున్న టీం సూపర్ ప్రశాంత్ గ్రోత్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఎక్కడ ఉగ్రీం ఎక్కడ కేజీఎఫ్ ఎక్కడ సలార్ సినిమా సినిమాకి ఆయన ఎక్కడోకో వెళ్తున్నారు మా రాజమౌళి గార్లా ఆయన కూడా సినిమాను పెంచుతున్నందుకు థ్యాంక్స్ ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా గురించి ఆలోచన చేయనని యష్ డిసైడ్ అయ్యాడని ఆఫ్ చెప్తున్నాను అంటున్నారు దిల్ రాజు